హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జబ్స్. ఫ్రెండ్స్, మనకి నేవీ ఏఏఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి 16th డేట్ రోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. అంటే అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మనకి ఫస్ట్, సెకండ్ షిఫ్ట్లో, అదేవిధంగా ఈ యొక్క 16th డేట్ రిలీజ్ అయిన ఏదైతే మనకి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో, సో వీటికి సంబంధించిన నెక్స్ట్ డే రోజు కూడా రావడానికి వీలుంటాయి. ఓకే, అందుకని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి అలా కూడా ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్సియా, ఈఎల్ఐఎస్సి? దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఎంజైమ్ లిమిటెడ్ ఇమ్యూనిసోర్బెంట్ అస్వమి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోర్బా ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? గోర్బా అనేది ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నాట్యం. అంటే చూడండి, ఇక్కడ గుజరాత్ సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. పిఎం ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా యొక్క పిఎం ఎవరన్నారు? స్కాట్ మార్సోని. ఓకేనా, మోర్సిషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ యొక్క కరెన్సీ ఏంటి? ఆఫ్ఘని రూపియా. సో ఫ్రెండ్స్, మనకి కరెన్సీ కావచ్చు, క్యాపిటల్ సిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో వీటి మీద ఫోకస్ చేయమని నేను స్టార్టింగ్ నుంచి చెప్పేస్తున్నాను. సో మీరు ఆట గురించి ఒకసారి ఫోకస్ చేయండి. హూ ఇస్ ద ప్రజెంట్ ఐసీసీ చీఫ్? సో ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి చీఫ్ ఎవరని అడుగుతున్నారు? శంకర్ మనోహర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది జనరల్గా తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ అది కరెంట్ అఫైర్స్. ఓకే, ఫస్ట్ టు గెట్ భారతరత్న అవార్డు. సో ఫస్ట్ మనకి భారతరత్న అవార్డు అనేది ఎవరికి వచ్చినారు? చక్రవర్తి రాజగోపాల్ గారికి వచ్చింది అనేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, అంటే హెచ్సి రాజగోపాల్ చారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోడమ్ ఫుల్ ఫామ్. సో మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఓకే, ఇది మనకి ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ నుంచి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి అబ్జర్వేషన్స్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలని చెప్పేస్తాం. సో మీరు వాటిని ఫోకస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేసే ఒక బిట్ అనమాట. నెక్స్ట్ చూపించండి, బయో ఫుల్ ఫామ్. ఇది మనకి బయోస్ అనేది మీరు ఒకటి గమనించాల్సిన విషయం. లాస్ట్ ఇయర్ ప్రీవియస్లో ఇది వచ్చినటువంటి బిట్ అనమాట. కావాలంటే మీరు ఒకసారి రిఫర్ చేసి చూడండి. ఇది మనకి బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్వీస్. ఓకే, ఇది మనకి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి బిట్. నెక్స్ట్ చూడండి, ఐసిఐసిఐ ఫుల్ ఫామ్, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనం కూడా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలన్నమాట, ఈ అబ్రివేషన్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఇంకా మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, మీరు ఇంటర్ స్కిప్ చేయకుండా చూడండి. సో హిమాచల్ ప్రదేశ్, ఓకే, ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరని అడుగుతున్నారు? మనకి సీఎంస్ కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. జయరామ్ ఠాకూర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ ఆఫ్ ఓకే లావోస్, లావోస్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది? వియట్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, చైనా క్యాపిటల్ సిటీ ఏంటిది? బీజింగ్. సో మన క్యాపిటల్ సిటీస్ ఇక్కడ తెలిసిపోతుంది కదా మీకు. సో అలా అనమాట. ఓకేనా, ఖజరాహో ఈజ్ లోకేటెడ్ ఎట్? ఖజరాహో టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే, ఖజరాహో ప్లేస్ అయినా కానీ ఓకేనా, టెంపుల్ అయినా కానీ ఎక్కడ ఉంది అంటే మనకి మధ్యప్రదేశ్ అనమాట. ఓకే, మళ్ళా ఖజరంగా నేషనల్ పార్క్ అంటే మళ్ళీ అది వేరే అవుతుంది. ఓకే, ఖజరాహో నేషనల్ ఎక్కడ అంటే మనకి సారీ, ఖజరాహో టెంపుల్, ఖజరాహో ప్లేస్ అనేది ఎక్కడంటే మధ్యప్రదేశ్ అవుతుంది. అదేవిధంగా ఖజరంగా నేషనల్ పార్క్ అంటే మళ్ళీ అది వేరే అవుతుంది, అస్సాం అవుతుంది. ఓకే, అది వేరే అనమాట బిట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5790-960-9 48-16-8 అనమాట. దీన్ని ఏ విధంగా చేశారు? 192 అని. ఓకే, సో ఏ విధంగా చేశారంటే 8 2 16 16 3 48 48 4. సో అదేగా 192 వస్తుంది అనమాట. ఓకే, సో అలా విధంగా వస్తుంది. సో మనము ఈ విధంగా మనకి నెంబర్ సీరీస్ కూడా ఇచ్చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, పోటా ఫుల్ ఫామ్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఓకే, ఇక్కడ యాక్ట్ అనమాట. సో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రిమ్ ఫుల్ ఫామ్, రీసెర్చ్ ఇన్ మోషన్. ఓకే, ఇది కూడా మనకి రావడం జరిగింది. ఇది మనకి కొత్తగా అనిపిస్తుంది చాలామందికి కూడా. నెక్స్ట్ చూడండి, కరెన్సీ ఆఫ్ బ్రెజిల్, బ్రెజిల్ యొక్క కరెన్సీ ఏంటి? బ్రెజిలియన్. ఓకే, బ్రెజిలియన్ రియల్ అనమాట. రియల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, కజకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటిది? బిషక్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎస్ఎల్వి ఫుల్ ఫామ్, ఓకే, శాటిలైట్ లాంచ్ వెహికల్. మనకి ఇది కూడా మనకి చాలా అద్భుతమైన బిట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి యాంటీనమ్స్ సినానమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తారు చూసారా. క్యాండిడ్ యాంటీనమ్స్ ఏమవుతుంటే కార్నింగ్. ఓకే, అంటే నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ ఘాట్? అంటే మనకు ఘాట్ అంటే సమాధి అనమాట. ఓకే, మహాత్మా గాంధీ సమాధి యొక్క నేమ్ అనమాట ఏంటి అంటే రాజ్ఘాట్. ఓకే, నెక్స్ట్ చూడండి, బోట్స్వానా కరెన్సీ ఏంటిది? బోట్స్వానా పులా. ఓకే, అదే గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి, ఓకే, కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి అంటే ఆక్సార్బిక్ యాసిడ్. ఓకే, ఆక్సార్బిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేసాం మనం అప్పుడే. ఓకే, ఇక్కడ చూడండి, 25th cos 2x / cos x ఇంటూ ఓకేనా
డిఎక్స్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా చేస్తామంటే మనం 2 cos² x - 1 cos x దీన్ని కామన్ తీసేస్తాము. ఈ విధంగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక ఓకేనా, ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ఇక్కడ సొల్యూషన్ అని మనకి ఇక్కడ వచ్చింది 2 sin x - sin x (tan x + c). సో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 50+ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నేను డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, కావాలంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 26th లిమిట్స్ ఎక్స్టెండ్ టు 1 అదేవిధంగా లాగ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ దీని మనకి ఏంది లిమిట్లో ఒక లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x కాబట్టి కింద 1 ఉంటుంది కదా, సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 1 అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ కాట్, ఓకేనా, కాట్ ఇన్వర్స్ రూట్ ఎక్స్, ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. మీరు ఒకసారి సొల్యూషన్ చేసి చూడండి. నెక్స్ట్ చూడండి ఫుల్ ఫామ్ ఆఫ్ నాసా, నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఆయరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇది మనకి చాలా అద్భుతమైన బిట్ అనమాట, దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, అదేవిధంగా రీసెంట్ చంద్రయాన్కి సంబంధించినటువంటి బిట్ కూడా ఒకటి రావడం జరిగింది, సో అది పేరు కూడా ఫోకస్ చేయండి. ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎఫ్, ఎంఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫండ్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫండ్ అండ్ ఫండ్ ఫండ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫస్ట్ ఉమెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే ప్రెసిడెంట్ ఎవరంటే సో అనబి సేన్. ఓకే, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరు అంటే ప్రెసిడెంట్ అంటే అనబి సేన్ అనమాట. ఓకే, ఉమెన్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సీఎం ఆఫ్ గుజరాత్, గుజరాత్ యొక్క సీఎం ఎవరు, ఓకే, విజయ్ రూపాని. ఓకే, విజయ్ రూపాని అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి మ్యాథమెటిక్స్ వచ్చేసింది మళ్ళీ. ఓకే, ఇక్కడ 32 క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ పై టు 2π మోడ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ అయితే కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి మొత్తము ఇంటిగ్రల్ ఆఫ్ మొత్తం అప్లికేషన్ చేస్తే మనకి లాస్ట్కి వచ్చే ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి లిమిట్స్ ఎక్స్టెండ్స్ టు లాగ్ ఆఫ్ 1 + sin x / x, దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, సో మీరు ఈజీగా వచ్చేస్తామంట, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చూడండి కాస్ ఆఫ్ 300, ఓకేనా, అయితే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1/2 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి గవర్నర్ ఆఫ్ కాకినాడ, కాకినాడ గవర్నర్ ఎవరు అంటే విజయ్ రూపాని వాలా. నెక్స్ట్ చూడండి ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ భారత రత్న ఎవరు అంటే రాజగోపాలచారి. సో మనకి ఇందులోనే రిపీట్ అయినది సెకండ్ టైం. సో రాజగోపాలచారి, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ, సో అదేవిధంగా సివి రమణ్. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చేస్తారంటే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రిసీవ్డ్ ఫస్ట్ భారత రత్న అని అంటారు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడు కాకుండా మనము వేరేది ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది, ఎప్పుడంటే 1954లో. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ, యూఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, డొనాల్డ్ ట్రంప్, మనకు తెలిసిందే అది. నెక్స్ట్ చూడండి కరెన్సీ ఆఫ్ రష్యా, రష్యా యొక్క కరెన్సీ ఏంటి, రూబల్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గవర్నర్ ఆఫ్ మిజోరాం, మిజోరాం యొక్క గవర్నర్ ఎవరు, జగీష్ ముక్తి. ఓకే, జగీష్ ముక్తి అంట. నెక్స్ట్ వేర్ ఈజ్ లొకేటెడ్ నామదప్ప నేషనల్ పార్క్, నామదప్ప నేషనల్ పార్క్ ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, పార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఒడిస్సా, ఒడిస్సా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ఒరిస్సా. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి హూ ఓన్ ద ఐపీఎల్ 2019, ఎవరు అంటే మనకి ఐపీఎల్ 2019లో విన్ అయ్యారు ఎవరు అంటే ముంబై ఇండియన్స్ అనేది విన్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓకేనా ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని, విచ్ ఇయర్ కామన్, ఓకేనా, విచ్ ఇయర్ కండక్ట్ ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ అంటే మనకి చూడండి 1930లో అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ప్లాంక్స్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ML² T^-1 అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే ML² T^-3 A^-2. ఓకే, ఓకేనా, ఇట్లా అన్నమాట. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ ఏంటిది, హెర్జ్. ఓకే, వేర్ ఈజ్ లొకేటెడ్ అలోరా క్యావ్స్, ఓకేనా, ఎలోరా గుహలు ఎక్కడ ఉన్నాయి, ఓకేనా, అవి అనేది మనకు తెలిసినవి. సో ఎలోరా గుహలు అనేవి మనకి ఇక్కడ అజంతా ఎల్లోరా గుహలు ఉంటాయి సార్, కేవ్స్ అనేవి. సో ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి వేర్ ఈజ్ ద ఫాగ్ ఫెస్టివల్, ఓకే, ఫాగ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే హజీరాబాగ్ అనమాట. ఓకే, హజీరాబాగ్లో మనకి ఫాగ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బిట్స్ అనేవి కూడా ఏదైతే మనకి కొన్ని అద్భుతమైన బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనమాట. ఓకే, అది కూడా అబ్రివేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెన్సీ ఆఫ్ చైనా, చైనా యొక్క కరెన్సీ ఏంటిది అంటే యువాన్ ఉంటుంది, దాన్ని రెమినిబి అని కూడా ఉంటుంది అనమాట. సో రెండిట్లో మనకి లాస్ట్ ఇయర్ అనేది ఇది ఇచ్చారు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, యువాన్ లేదు కదా రెమినిబి అని ఉంది అదా కాదా అనేది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి బిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఐ ఇది ఇంగ్లీష్లో మనకి ఒక ఆర్టికల్ అనమాట. సో ఐ హ్యావ్ మేడ్ డాష్ మిస్టేక్, ఏ మిస్టేక్ ఇస్ ఏ మిస్టేక్ అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్
డిబై డిఎక్స్ ఆఫ్ ఓకేనే, డిబై డిఎక్స్ ఆఫ్ అంటే రూట్ కాస్ కాట్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ఓకేనే, దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏముంటుందో అదే ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 53 చూడండి, 1 + 3i⁴⁸ చేస్తే ఏమొస్తుంది, మనకి అది కాంప్లెక్స్ నుంచి కాంప్లెక్స్ నెంబర్ ఉంటుంది సారా, సో అందులో నుంచి వచ్చినటువంటి టాపిక్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ బై అండర్ రూట్ a1 + x - ఓకేనా, 1 - x అనమాట ఓకే. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ బై అండర్ రూట్ 1 + x - 1 - x, సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటో చేయండి ఓకే. సో మీకు ఈ విధంగా నేను సొల్యూషన్స్ ఏకొట్టి ఎందుకు వదిలిపెట్టేస్తానంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అవే క్వశ్చన్స్ రావు కదా, ఇప్పుడు నేను అవి చెప్పేసినా కానీ అదే క్వశ్చన్స్ రావు. సో మీరు ఆ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి వాటికి మీరు ఏం చేస్తారంటే, సో వాటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్పాను సరే, ఇదంతా లింక్ ఉంది సరే మొత్తం కూడా, ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే మొత్తం వీడియో చూసారా, ఈ మొత్తం PDF డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే. సో మీరు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేసి నేను మొత్తం కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని షిఫ్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్. మీరు ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ 16th డేట్ సంబంధించి ఫస్ట్ సెకండ్ థర్డ్ షిఫ్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. సో నేను అన్ని షిఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని డేట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి చెప్పేస్తాను. మన ఛానల్ ఫాలో అండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండి, కోస్ట్ గార్డ్ సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేవి మనకు ఛానల్లో వస్తాయి. కావాలంటే ప్రీవియస్లో సంబంధించినటువంటి వీడియోస్ కూడా చూడండి, మెడికల్ సంబంధించి కానీ ఆల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ మంచి రాయండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి, అదేవిధంగా జాబ్ రావాలని కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ 17th డేట్ సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. సో మనకి పేపర్స్ అనేది చాలా ఈజీగానే వచ్చేస్తున్నది, సో నో ప్రాబ్లం. సో అటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి మన ఒక ఛానల్ని ఫాలో అండి, సో మరిన్ని అప్డేట్స్ కోసం. ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి, మీకు చాలాసార్లు చెప్పేశాను అబ్రివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అబ్రివేషన్స్ వచ్చేసి మనకి సిపిఈసీ యొక్క ఫుల్ ఫామ్ అనేది మనకి చెప్పమంటున్నారు. సో సిపిఈసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నేను ఇచ్చేసాను. సో చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 30% ఆఫ్, 70% ఆఫ్, 40% ఆఫ్, 2/3 ఆఫ్ 10,000. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎవ్రీది కూడా ఆఫ్ అంటే మనం ఇంటూ చేయాల్సి అనమాట ఓకే. దీన్ని కూడా ఆఫ్ ఉన్న దగ్గర ఇంటూ పెట్టుకొని మనకి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 40/100 అని, 70/100 అని, 30/100 అని, సో ఆఫ్ ఉన్న దగ్గర ఇంటూ పెట్టేసుకొని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ పిఎం ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క ఫస్ట్ పిఎం ఎవరు అంటున్నారు ఓకే, లియాకుఫ్ అలీ ఖాన్ ఓకే. ఓకే, లియాకుఫ్ అలీ ఖాన్ ఓకే. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ నోన్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా. నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిని అంటాం ఓకే, వాళ్ళు ఎవరంటే సముద్రగుప్తుడిని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అంటాం అనమాట ఓకే. ఇంకా మనకి నెపోలియన్ ఆఫ్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటామంటే సముద్రగుప్తుడు అంటాం అనమాట ఓకే. నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ ఆఫ్ లైబీరియా అదేంటిదంటే మోనోర్వియా. నెక్స్ట్ చూడండి, సో మనకి ఈజీనే అనిపిస్తున్నాయి కదా, సో మనకి ఈజీ క్వశ్చన్స్ చెప్పేస్తున్నాం కాబట్టి ఈజీ అనిపిస్తుంది ఓకే, అలా కాదు. సో మనకి పేపర్ అనేది ఈజీనే వచ్చేస్తుంది. మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, మ్యాట్రిక్స్, అదేవిధంగా బైనామియల్ థియరం, కాంప్లెక్స్ నెంబర్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట ఓకే, అవి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ NSUI ఓకే, అయితే దాని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓకే. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది మనకి NSUI అబ్రివేషన్ అన్నమాట. నెక్స్ట్, ఈడిఐ ఫుల్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ, సో మనకి అబ్రివేషన్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఒక ఎగ్జామ్కి 4 అబ్రివేషన్స్ అనేవి కూడా అడుగుతున్నారు అన్నమాట, దానిపైన కొద్దిగా ఫోకస్ చేయండి ఓకే. అవి రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేయట్లేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ఓకే. ఈడిఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఓకే. నెక్స్ట్ చూడండి, 3, 4, 13, 21, 31 అదేవిధంగా 43 ప్రతి దానికి కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఉంది 4 డిఫరెన్స్ ఉన్నది. 3కి 7కి మధ్యలో, 7కి 13కి మధ్యలో ఏమున్నది 6 ఉన్నది, 13కి 21కి 8 ఉన్నది, 21కి 31కి ఏముంది 10 ఉన్నది గ్యాప్, అదేవిధంగా తర్వాత రావాల్సింది 12 అనమాట. ప్రతి దానికి ఈవెన్ నెంబర్స్ గ్యాప్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, 9th చూడండి, క్యాపిటల్ ఆఫ్ బల్గేరియా ఓకేనా.
బల్గేరియా క్యాపిటల్ ఏంటిది అంటే సోఫియా. ఓకే, ఆ విధంగా మనకి క్యాపిటల్ సిటీస్ కరెన్సీస్ నుంచి కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనేది మనం గమనించాల్సిన విషయం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ డీసీ, డీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది అంటే డైరెక్ట్ కరెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక హెండ్రెన్స్ ఆఫ్ యాంటీనమ్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఎంతమంది జడ్జెస్ ఉన్నారు అంటే 30 మెంబర్స్ ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఓకే, 30 మెంబర్స్ అనేది ఉన్నారు, మ్యాక్సిమం వచ్చేసి 34 అనమాట. ఓకే, మ్యాక్సిమం 34, ప్రజెంట్ అయితే 30 మెంబర్స్. ఓకే, సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి. నెక్స్ట్ చూడండి, గవర్నర్ ఆఫ్ కర్ణాటక. సో మనకి సీఎంసే కాదు, గవర్నర్ కూడా టచ్ చేస్తున్నారు ఒకటి. ఎవరంటే వాజుబాయి పట్వాలా. ఓకే, మనకి ఇది సెకండ్ టైం అనమాట, నిన్న 16th రోజు కూడా రావడం జరిగింది, ఇవాళ 17th రోజు కూడా రావడం జరిగింది. అంటే మనకి ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్కి మనకి కొంచెం క్వశ్చన్స్ అనేది వస్తున్నాయన్నమాట, మీరు అది గమనించాలి. నెక్స్ట్, ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇటీవల్ల మనకి చాలా దీని గురించి టాపిక్ ఉన్నది కాబట్టి అది కరెంట్ అఫైర్స్లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూడండి, కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి, మనకి విటమిన్ సి అనేది మనకి నిన్న ఇవ్వడం జరిగింది. ఓకే, అస్కార్బిక్ యాసిడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనకి విటమిన్ ఈది ఇవ్వడం జరిగింది, అంటే మనకి విటమిన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే టోకోఫెరాల్. ఓకే, విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సో టోకోఫెరాల్ అనమాట. ఓకే, రసాయనిక నామం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్, కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఢాకా అవుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఢాకా, అంటే క్యాపిటల్ సిటీస్ కరెన్సీస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది పక్కా అడుగుతారని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, సీఎం ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరు, యోగి ఆదిత్యనాథ్. అదేవిధంగా 16th రోజు ఏం అడిగారు, సీఎం ఆఫ్ గుజరాత్ అడిగారు, అదేవిధంగా సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అడిగారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి కూడా అడగడం జరిగిందన్నమాట. ఓకే, పిఎం ఆఫ్ అమెరికా అనేది కూడా అడగడం జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఏంది, పిఎం సంబంధించి ఫస్ట్ పాకిస్తాన్ పిఎం ఎవరు అనేది అడగడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, మీరు ఒకసారి ఫోకస్ చేయండి ఏదైతే టాపిక్స్ అడుగుతున్నారు. సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సంబంధించిన నేను ఇంకా క్వశ్చన్స్ తెస్తాను. సో మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి క్వశ్చన్స్ చెప్పాను. సో మీరు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు, పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, చేయగలుగుతాం, మినిమం క్వాలిఫై చేస్తాము, కొంత మెరిట్ కూడా వచ్చేస్తామంట, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ కావాలని కోరుకుంటాము. అందరికీ కూడా మనకి మన యొక్క ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్డ్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ అండ్ ఎస్ఎస్ఆర్, ఓకే ఏ అండ్ ఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి 17th డేట్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ షిఫ్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పేవి కాకుండా ఇంకా మీకు రిమైనింగ్ కూడా మీకు అంతా కూడా గ్యారంటీ చేసి ఒక దగ్గర నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం కూడా ఒక వీడియో చేసి మీకు ఇస్తానమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ క్వశ్చన్ అనేది ఫస్ట్ మనకి పిన్ ఫుల్ ఫామ్ అడిగాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ సిటీస్ కరెన్సీ సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారని చెప్పాను సారా. సో మనం ప్రతిసారి డిస్కస్ చేసినా కానీ ఏ షిఫ్ట్లైనా కానీ మనకి క్యాపిటల్ సిటీస్ కంట్రీస్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఓమాన్ ఏంటిదంటే మస్కాట్. అదేవిధంగా ఆర్ఓ ఫుల్ ఫామ్ ఏంటిది, రివర్స్ ఆస్మోసిస్. ఓకే, నెక్స్ట్ చూడండి, పార్లమెంటు నేమ్ ఆఫ్ రష్యా, రష్యా యొక్క పార్లమెంట్ నేమ్ ఏంటి అని అన్నారు, రష్యా ఫెడరల్ కౌన్సిల్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రేలియా కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ చూడండి, స్పీడ్ ఆఫ్ సౌండ్, సౌండ్ యొక్క స్పీడ్ ఎంత. ఓకే, ఎంత అంటే 343 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఐఆర్బిఎం ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మనకి ఐఆర్బిఎం అనేది ఒక ఫుల్ ఫామ్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మనకి ఇది ఫస్ట్ షిఫ్ట్ అదేంటి, ఐ మీన్ 16th డేట్ రోజు మనకి రావడం జరిగింది. అదేవిధంగా 17th డేట్ రోజు కూడా మనకి ఈ యొక్క బిట్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, ఆప్షన్ ఓకే ఏమవుతుందని మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అనవి సెంట్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, మనకి రిపీటెడ్ అవుతున్నాయనే ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంటుందన్నమాట. నెక్స్ట్ సీఎంస్ అండ్ గవర్నర్స్ కూడా క్వశ్చన్ బిట్ అనేది రావడం జరుగుతుంది. మనకి గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ సో ఎవరు అని అంటే బండారు దత్తాత్రేయ అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ఎన్ఎస్ఏ ఆఫ్ ఇండియా, ఎవరంటే అజిత్ దోవల్. ఓకే,
అజయ్ దోవల్. నెక్స్ట్ చూడండి, రైటర్ ఆఫ్ మదర్ ఇండియా. మదర్ ఇండియా రచించిన ఎవరు అని అంటే, ఓకేనా, క్యాథరిన్ మాయో. క్యాథరిన్ మాయో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నాసా ఫుల్ ఫామ్ అడిగారు. ఇక్కడ మనకి ఇస్రోది అడిగారు, నాసాది అడిగాడు, ఎస్ఎల్వి. సో ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ మనకి అడిగినవి అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో, ఐ మీన్ లాస్ట్ 16th డేట్లో అడిగారు, ఇప్పుడు కూడా అడుగుతున్నారు, అబ్జర్వేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, నాసా ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, మ్యాథమెటిక్స్ వచ్చేస్తే ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనేది కూడా మనకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, లెస్త్ ఓకేనా, లెసోతి క్యాపిటల్ ఏంటిది అంటే మసూర్. ఓకే, మసూర్ అనేది క్యాపిటల్, అంటే మనకి కొత్త కొత్త క్యాపిటల్ సిటీస్ మనకి టచ్ లేని కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐఆర్బిఎం ఓకే క్యాపిటల్ సిటీ ఏంటిది అంటే యాన్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి, అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనేది మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇవి కాదు, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ ప్లస్ సెకండ్ ప్లస్ థర్డ్ షిఫ్ట్ మూడు కలిపి నేను ఒక వీడియో చేస్తాను, అందులో మీకు చేసినటువంటి బిట్స్ అనేది ఇస్తానమాట. ఓకే, మీకు 16th డేట్ రోజు చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు షిఫ్ట్లు కలిపి ఒకేసారి వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇస్తాను. అవి 55 ప్లేస్ ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఓకే, ఐ మీన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ 17th డేట్ రోజు ఫస్ట్ షిఫ్ట్ కూడా క్వశ్చన్స్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, అవి లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు అవి ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా షిఫ్ట్లు మనకి ఎగ్జామ్స్ ఎన్ని రోజుల కన్నా జరిగితే అన్ని రోజులు చేస్తాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియా కోస్ట్ గార్డ్ సంబంధించిన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. యూఎఫ్జి అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇన్ని నావీ ఏఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి 17th డేట్ అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటి వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో అవ్వండి. అదేవిధంగా 16th డేట్ సంబంధించినటువంటి వీడియోస్ లింక్ కూడా నేను ఆల్ షిఫ్ట్ సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది ఫాలో అవ్వండి. సో మనకి ఒక షిఫ్ట్ నుంచి అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16th డేట్ రోజు 17th మనకి 3 marks వస్తున్నాయి అన్నమాట. సో అది మీరు అందుకే ఏం చేస్తారంటే ఒకసారి ఫోకస్ చేయండి. ఓకే, జీకే కావచ్చు, జీకేనే మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి. ఓకే, మీకు మ్యాథ్స్ అయితే ఒక టాపిక్ నుంచి ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా ఒక 1 mark ఈజీగా రావడానికి వీలుంటుంది. ఈ ఒక 1 mark ఖచ్చితంగా కాదు, 2-3 marks కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, చూద్దాం ఇక. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కరెన్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో కరెన్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క కరెన్సీ ఏంటి అంటే చూడండి, ఆఫ్ఘనీ. ఓకే, సో అది మనకి కరెన్సీ అన్నమాట. సో మనకి అదేవిధంగా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏమవుతుంది అంటే కాబూల్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, మనకి ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్డీ. ఎన్డీ అంటే దీని యొక్క అబ్రివేషన్ అనేది అందరికీ తెలిసిందే. ఓకే, మ్యాక్సిమం తెలిసింది నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని. ఓకే, నెక్స్ట్ చూడండి, పీరోమ్ ఫుల్ ఫామ్. సో ఇది మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది. సో ప్రోగ్రామేబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ. ఓకే, మనకి ఓన్లీ రోమ్ వస్తున్నామో రీడ్ ఓన్లీ మెమోరీ అంటాము. సో ఇక్కడ ఏముంది, పీరోమ్ అనేది కాబట్టి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ. నెక్స్ట్ చూడండి, ఎంఐపిఎస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంఐపిఎస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మైక్రో ప్రాసెసర్ వితౌట్ ఇంటకైనా ఇంటర్లాక్డ్ పైప్ లైన్ స్టేజెస్. ఓకే చూడండి, ఎంఐపిఎస్ అంటే మైక్రో ప్రాసెసర్ వితౌట్ ఇంటర్లాక్డ్ పైప్ లైన్డ్ స్టేజెస్. సో మనకి ఇది అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోర్ట్ సినానమ్ ఏంటిది అంటే అబ్డోమినిస్. ఓకేనా, అబ్డోమినిస్. నెక్స్ట్ కూడా చూడండి, యానమెస్ట్రీ యాంటీనమ్ ఏంటిది అంటే పెనాల్టీ పనిష్మెంట్. ఓకే, పెనాల్టీ పనిష్మెంట్. నెక్స్ట్ 7th చూసినట్లయితే మనం ఇక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్. ఓకే, ఇక్కడ చూడండి, ఓకే ఫుల్ ఫామ్ ఆఫ్ TFT. ఓకే, అంటే ఏంటంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. అందుకని మనం ఇది ఆల్రెడీ డిస్కషన్ చేసాము. నెక్స్ట్ చూడండి, సో అది ఓకే బయోమెట్రిక్లో రాసింది. సెకండ్ టైం వచ్చేసి నెంబర్ ఆఫ్ సిరీస్ వచ్చేసి మనకి 1, 3, 3, 6, 7, 7, 9, 12, 21 అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది క్యాల్కులేట్ చేయండి, సో ఆన్సర్ ఏమొస్తుందో అనేసి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా, డైమెన్షన్ ఫార్ములా. ఓకేనా, వాట్ ఈస్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ డైమెన్షన్ ఫార్ములా. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఈ విధంగా అడుగుతారు అన్నమాట.
ఏమడుగుతారు, వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఏమవుతుంది మనకి డైమెన్షన్ ఫార్ములా ఏమంటుంది అంటే ఎం ఎల్ ఫవర్ ఎల్ స్క్వేర్ టి పవర్ మైనస్ టూ మోల్ పవర్ మైనస్ వన్ టీ పవర్ వన్. ఓకే ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో 11th క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ఇంటూ డిఎక్స్. సో దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది అని అంటే మనము క్యాల్కులేట్ చేసేసి చూస్తే ఓకే వచ్చేసమాట. ఓకే నెక్స్ట్ చూడండి. ఇక్కడ హూ ఓన్ ద ఫస్ట్ పరమ్వీర్ చక్ర. ఓకే హూ ఓన్ ద ఫస్ట్ పరమ్వీర్ చక్ర. ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఇంకా చూడండి. హూ ఓన్ ద ఫస్ట్ పరమ్వీర్ చక్ర అంటే మేజర్ సోమనాథ్ శర్మ. ఓకే మేజర్ శర్మ అట మనకు ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ పొలిటైజర్ అవార్డ్ ఈస్ గివన్ ఫర్. పొలిటైజర్ అవార్డ్ దేనికి ఇస్తారు మనకి జర్నలిజంకి ఇచ్చేస్తారు అనమాట. ఓకే నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అదేవిధంగా నెంబర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అంట. ఇంటిగ్రేషన్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా డిఫరెన్షియేషన్ నుంచి మనకి 1 క్వశ్చన్ రావడం జరిగింది. లిమిట్స్ నుంచి మనకి ఒక 1 క్వశ్చన్ అనేది రావడం జరిగింది. మ్యాట్రిక్స్ నుంచి ఒకటి 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఇలా మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ యొక్క షిఫ్ట్ సంబంధించినటువంటి అన్నీ కూడా నేను సపరేట్గా అన్నీ ఒక నేను ఏమనుకుంటున్నాను అంటే మన ఒక ప్లానింగ్ అనమాట. ఏంటంటే అన్ని షిఫ్ట్ సంబంధించిన ఒక ఒక పేపర్ లాగా తయారు చేసేసి మీకు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నీ కల్పిస్తాను. ఓకే మనకి ప్రస్తుతానికి అందినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే నేను అన్నీ కూడా తెచ్చేస్తాను అనమాట. సో అవన్నీ ఏం చేస్తారంటే ఒక పేపర్లాగా తయారు చేసి మనమే దాన్ని ప్రిపేర్ చేద్దాం అనమాట. ఓకే సో అప్పుడు మనకి ఎంతవరకు వచ్చేస్తున్నాయో ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే ఆ విధంగా మనం ప్రిపేర్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి చాలా షిఫ్ట్లు ఉన్నాయి. సో ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్లకు కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జెబ్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ ఏఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి 18th డేట్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం కొన్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఈ యొక్క 18th షిఫ్ట్ అనేది పర్లేదు, మనకి ఓకే మంచిగానే వచ్చిందనమాట. సో ఈజీగానే ఉన్నది. సో మీరు క్వశ్చన్స్ అనేది చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి, లేట్ చేయకుండా. ఫ్రెండ్స్ చూడండి, మనకి మీకు అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను ఏమని అంటే క్యాపిటల్ సిటీ కరెన్సీస్ అనేది ఫోకస్ చేయమని. ఓకే ఇక్కడ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండోనేషియా అనేది రావడం జరిగింది. ఇండోనేషియా క్యాపిటల్ సిటీ ఏంటిదంటే జకార్తా అనమాట. ఓకే ఫుల్ ఫామ్ అనేది మనకి అబ్రివేషన్స్ అంటాము. సో ఇవి కూడా మనకి ఖచ్చితంగా డైలీ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ICFCI దాని గురించి అడగడం జరిగింది అనమాట. ఓకే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యారెక్టర్డ్ ఫైనాన్షియల్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా. ఓకే ఇది మనకి అబ్రివేషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఒక మ్యాథమెటిక్స్కి వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 1/cos²x ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనమాట. సో మనకి ఇది రావడం జరిగింది, దీన్ని మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ చూడండి, విచ్ కంట్రీ ఓన్ 2018 బ్లైండ్ వరల్డ్ కప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా అనమాట. నెక్స్ట్ చూడండి, మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఇన్వెంటెడ్ బై మార్కోని హాఫ్. ఓకే సో మనకి ఇది ఆన్సర్ అవుతుందన్నమాట, మార్కోని హాఫ్ అనమాట. నెక్స్ట్ చూడండి, నాగార్జున సాగర్ డ్యామ్ ఫ్లోస్ ఆన్ విచ్ రివర్. ఓకే విచ్ రివర్ ఫ్లోస్ ఆన్ నాగార్జున డ్యామ్. ఓకే ఏంటి అంటే మనకి కృష్ణా. ఓకే కృష్ణ వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ విచ్ స్టేట్. ఓకేనా, విచ్ స్టేట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లార్జెస్ట్ ఓకే రబ్బర్. ఓకే ఏంటి మనకు ఆన్సర్ అంటే కేరళ అనమాట. ఓకే కేరళ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఆర్టికల్ ఆఫ్ 124. ఓకే మనకి 124 ఆర్టికల్ బ్లాంగ్స్ టు విచ్. ఓకేనా, 124 ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటిది ఆర్టికల్ 124 అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మ్యాథమెటిక్స్ కూడా మనకి ఈజీగానే వచ్చేసింది. 9th వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x² ప్లస్ 2x + 3 ఇంటూ డిఎక్స్. సో మనకి దీని యొక్క ఇంటిగ్రల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూడండి, 10th ఒకటి సినానమ్ ఆఫ్ అబాండన్. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మాత్రం డిజర్ట్ అండ్ లీవ్. నెక్స్ట్ చూడండి, సినానమ్ ఆఫ్ మేలో ఏమవుతుందంటే డొలెక్ట్ అండ్ ట్యూన్ఫుల్. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ,
సో మనకి మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా రావడం జరిగింది. మ్యాట్రిక్స్ ఆఫ్ వన్ ఇంటిగ్ర వన్ ఓకే అదేవిధంగా టూ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఫైవ్ ఫ్యాక్టోరియల్. సో మనకి ఇది అనేది రావడం జరిగింది. ఒక సిరీస్ ఇచ్చేసారు, ఫ్యాక్టోరియల్ ఇచ్చేసారు. ఓకే సో నెక్స్ట్ చూడండి, థర్టీన్త్ ఐ పవర్ 343. దీనిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఐ ఇచ్చేసాము, ఐని ఏమని రాసుకుంటామంటే ఐ ఒకనా 343 47ని ఏమని రాసుకుంటామంటే ఐ స్క్వేర్ పవర్ 173 అని రాసుకుంటాము. సో ఐ స్క్వేర్ అంటే ఎంత, మైనస్ వన్ అనమాట. ఓకే మైనస్ వన్ పవర్ 173 అయితే ఏమవుతుంది, మైనస్ వన్ అవుతుంది. ఇంటూ ఐ రాసుకుంటాం కదా పక్కన, ఇంటూ అయితే మైనస్ ఐ అవుతుంది అనమాట. ఓకే ఈ విధంగా వచ్చడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి సిరీస్లో వచ్చేసి 3715-63 ఇచ్చారు. ఓకే మనకి ఇది ఏ విధంగా చేస్తామంటే 3 డబుల్ ప్లస్ 1 అంటే 3 ఇంటూ, ఓకే దీన్ని ఏమని రాస్తామంటే 3 ఇంటూ 2 అంటే 3 ఇంటూ 2 అనమాట, అంటే 6 ప్లస్ 1 అంటే మళ్ళీ తర్వాతకి ఏమని రాస్తాం, 7 ఇంటూ 2 అంటే 14 ప్లస్ 1 15 అయితే 15 ఇంటూ 2 30 అవుతుంది, ప్లస్ 1 31 అవుతుంది. 31 ఇంటూ 2 ఏమవుతుంది, 62 అవుతుంది. 16 ఇంటూ ప్లస్ 1 అప్పుడు ఏమవుతుంది, 63 అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, 15th 7 26 63 124 215 343. మనకి ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే 511 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. ఏ విధంగా అంటే మనకి ఇక్కడ చూడండి, 2³ - 1 అంటే 7 అవుతుంది. ఓకేనా, 3³ - 1 అంటే 26 అవుతుంది. 4³ - 1 అంటే 64 - 1 అంటే 63. 5³ - 1 అంటే 125 - 1 అంటే 124 అవుతుంది. 6³ - 1 అంటే 216. 7³ - 1 343 - 1 అప్పుడు ఏమవుతుంది, 342 అవుతుంది. అయితే ఇక్కడ నుంచి 8³ - 1 చేస్తే ఏమవుతుంది మనకి, 512 - 1 అవుతుంది. ఓకే 8³ అంటే మనకి ఏమొస్తుంది అని అంటే 512 అనేది వస్తుంది. సో మైనస్ వన్ చేయాలి కదా, మైనస్ వన్ చేస్తే 511 అనేది వస్తుంది అనమాట. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18th డేటు షిఫ్ట్ 1కు సంబంధించి. సో ఇంకా చాలా క్వశ్చన్స్ నేను మీకోసం తీసుకొస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి అయితే రివిజన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఇంకా రిమైన్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను గ్యాదరీ చేసి మీకు అన్ని ఒకేసారి ఇచ్చేస్తాను అనమాట. ఓకే మీరందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్ మనకి నేవీ ఏఏఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి 18th డేట్ సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్ ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా 16th 17th డేట్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇటు వీడియోని స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్టీడీ. ఎస్టీడీ ఫుల్ ఫామ్ ఏంటిదంటే సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ అనేది మనకి ఎస్టీడీ యొక్క అబ్రివేషన్ అనమాట. ఓకే నెక్స్ట్, కరెన్సీస్ క్యాపిటల్ సిటీస్ అనేది పక్కా ఇస్తున్నాను అని చెప్పాను సార్. సో ప్రతి ఒక్క వీడియోలో చెప్పేస్తున్నాను నేను. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఇక్కడ చూడండి, కరెన్సీ ఆఫ్ బెల్జియం ఏమవుతుందంటే యూరో అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫుల్ ఫామ్ ఆఫ్ జిప్. ఓకే మనకి ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే మీరు తెలుసో తెలీదో, సో మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చేసారు ఇది. సో ఏంటి అంటే జోన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనమాట. ఓకే జోన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది మనకి ఒక అబ్రివేషన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి, మ్యాథమెటిక్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి, కాంప్లెక్స్ నెంబర్లు ఇచ్చేసి మనకి కాంజుగేట్ ఆఫ్ 6 + 5i² ఓకే 6 + 5i² అనేది మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి కాంజుగేట్. ఓకే కాంజుగేట్ కనుక్కోమంటున్నారు దానికి కాంప్లెక్స్ టాపిక్ నుంచి. ఓకే నెక్స్ట్ చూడండి, మనకి అబ్రివేషన్స్ అనేవి ప్రతివి కూడా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసాం చాలాసార్లు కూడా. సో మీరు వాటిని ఫోకస్ చేయాల్సి అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ ఫామ్ ఆఫ్ సెయిల్. ఓకే ఎస్ఏఐఎల్ ఏంటి అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే ఏమవుతుంది, ఎస్ఏఐఎల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ అర్జున అవార్డ్ వాజ్ స్టార్టెడ్. ఫస్ట్ అర్జున అవార్డ్ అనేది ఏ ఇయర్లో ఇవ్వడం జరిగింది అనేసి క్వశ్చన్ అడిగారు. సో ఏ ఇయర్ అంటే మనకి 1961 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్ వచ్చేసి రాణికి వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. రాణికి వాజ్ అనేది ఏ యొక్క స్టేట్లో ఉంది అని అడిగారు మనకి. ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్ అవుతుంది అనమాట. ఓకే గుజరాత్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 9th క్వశ్చన్,
ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ 2x ఇంటూ కాస్ 4x ఇంటూ డిఎక్స్. సో దీని యొక్క మనకి ఇంటిగ్రేషన్ నుంచి పక్కా క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు, మీరు దాన్ని కొంచెం ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 5 over x ఈజ్ ఈక్వల్ టు 0.5 over x ఈజ్ ఈక్వల్ టు 1000 అనమాట. సో దీన్ని ఏ విధంగా చేస్తామంటే 0.5 over x ఈజ్ ఈక్వల్ టు, దీని ఉంది సారా, దీన్ని ఏం చేస్తామంటే 5/10 ఓకే పవర్ ఎక్స్ అని పెట్టేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే 5కి 10కి క్యాన్సిల్ అయితే 1/2 పవర్ x అవుతుంది. సో దీన్ని x/2 అని రాస్తా, ఓకేనా. సో ఇట్లా రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనము ఎక్స్ వై ఓకేనా 1/x యొక్క వాల్యూ అనేది కనుక్కోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 11th క్వశ్చన్. ఓకే, 11th క్వశ్చన్ వచ్చేసి చూడండి మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π sec² x ఇంటూ డిఎక్స్. దీన్ని ఏమని రాసుకున్నామంటే sec² x ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే tan x అవుతుంది. 0 to π అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాతకి మనకి tan π/4 ఏమవుతుందంటే 1 అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 12th క్వశ్చన్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై జింక్ అండ్ మెర్క్యూరీ. ఓకే, సో మనకి ఇది ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే, ఏ మెథడ్ని ఉపయోగించి మనము జింక్ అండ్ మెర్క్యూరీని ప్యూరిఫై చేస్తామంటే, డిజిటలైజేషన్. ఓకే, డిజిటలైజేషన్ అనే మెథడ్ ఉపయోగించి మనం చేస్తామన్నమాట. సో మనకు జింక్కి అయితేనేమో సో కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక కలిపేసి మిక్స్ చేసి డిజిటలైజేషన్ అనే మెథడ్ని ఉపయోగిస్తాము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 13th అనమాట. ఓకే, 13th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ, ఓకే లాంగిట్యూడినల్ వేవ్స్ కాంట్ బి ట్రావెల్. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది ఎక్కడ మనకి ట్రావెల్ చేయవు అంటే స్పేస్ అంటే వ్యాక్యూమ్లో మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది ట్రావెల్ చేయవు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ సిరీస్ అనేది కూడా పక్కా క్వశ్చన్ ఇస్తున్నారు. అది అందులో నుంచి క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసిందంటే ఇక్కడ 120 అదేవిధంగా 99 80 63 48 ఇచ్చాడు. సో ఇక్కడ 35 అనమాట. ఓకే, ప్రతి దానికి కూడా ఆడ్ నెంబర్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 21 ఉంటుంది, ఇక్కడ 19 ఉంటుంది, ఇక్కడ 17 ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ 15 ఉంటుంది, ఇక్కడ 13 ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి 15th క్వశ్చన్ అన్నమాట. సో 15th క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ లొకేటెడ్ నందాదేవి బయో రిజర్వాయర్. ఓకే, నందాదేవి బయో రిజర్వాయర్ ఎక్కడ ఉంది అని అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. ఓకే, ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్లో ఉందని మనము గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, 18th సెకండ్ షిఫ్ట్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చెప్పేస్తాను, ఇది చూడండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, నేవీ ఏఏఎస్ఎస్ఆర్ సంబంధించి 18th డేట్ థర్డ్ షిఫ్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ సంబంధించిన వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ కూడా మనము ఇంకా సపరేట్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ప్రస్తుతానికైతే క్వశ్చన్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్స్ ఏమని ఇచ్చారంటే, మనకు ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్ ఇచ్చేసారు. ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ఓమన్, ఓకే ఓమన్ ఒక క్యాపిటల్ ఏంటిది అని చూడారు మనకి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మస్కట్ అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ స్ట్రీట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా శ్రీలంక యొక్క ఒక మధ్యలో స్ట్రీట్ ఉంటుంది సారా, మధ్యలో బార్డర్. సో దాని పేరు ఏంటి అంటున్నారు ఇక్కడ. సో అది వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే మనకి పాక్ స్ట్రీట్ అవుతుందన్నమాట. ఓకే, పాక్ స్ట్రీట్ అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫుల్ ఫామ్ అనేది మనకి ప్రతి ఒక్క దాంట్లో అడుగుతున్నారు. సో ఇక్కడ యూటీఐ ఫుల్ ఫామ్ అడిగారు. సో యూటీఐ ఫుల్ ఫామ్ ఏంటిదంటే యూనిటరీ ట్రేక్, ఓకేనా, ట్రాక్ ఇంటర్ఫేస్, ఓకేనా, ఇంటర్ఫాక్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎల్ఎన్ఈ, ఓకే, డిజిటల్ లివింగ్ నెట్వర్క్ అలయన్స్. నెక్స్ట్ చూడండి 5th క్వశ్చన్ చూడండి, ఐసిఎఫ్ఏఐ ఫుల్ ఫామ్ అడిగారు. సో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యారెక్టర్, ఓకేనా, క్యారెక్టర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూడండి హ్యూమన్ బాడీ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ ఎంత అంటున్నారు. ఇక్కడ చూడండి 38.6 ఫారెన్హీట్ ఉంటుంది, లేకపోతే 37 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో మనకి సెల్సియస్లో అడిగారన్నమాట ఎగ్జామ్లో. సో నేను 2 ఇచ్చేసాను ఇక్కడ మీకు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆయిల్, ఓకేనా, ఓల్డెస్ట్ ఆయిల్ రిఫరెన్స్ ఏంటి అంటున్నారు. సో ఇక్కడ మనకి ఉత్తరపురాతమైన ఆయిల్ ఏంటిది అని అంటున్నారు. సో ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చేసి ఏముంటుంది అంటే డిగ్బోయ్, ఎక్కడ ఉందంటే అది అస్సాంలో. నెక్స్ట్ చూడండి ఓకేనా,
స్టార్వేషన్ సినిమా ఏంటిదంటే హంగర్. ఓకే, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఫ్లోక్ డ్యాన్స్ ఏంటిది అంటున్నారు, అది ఏంటి అంటే మనకి దుమ్హాల్. ఓకే, లీస్ట్ వేవ్ లెంత్ ఏంటిది అంటే మనకి గామా రేస్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ చూడండి మనకి 11th క్వశ్చన్ చూసినట్లయితే 4682244730 అనేది మనకి సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూడండి మనకి 12th వచ్చేసి ఇక్కడ 6, 13, 25, 51, 101 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏంటిదో ఆన్సర్ చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13th చూడండి, i^39 + 1/i^69. సో ఇది మనకి కాంప్లెక్స్ నెంబర్ నుంచి పక్క ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ కూడా రిపీట్ చేస్తారు. నెక్స్ట్ 14th చూడండి, 0 to a 1/√ax − x² × dx. సో ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు ఇంటిగ్రేషన్ నుంచి పక్క ఒక క్వశ్చన్ వస్తారని గమనించాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ e^5x + e^x / e^3x అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇచ్చారు, ఇది కూడా మీరు ఒకసారి గమనించాల్సిన విషయం అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఇవన్నీ కూడా మీకు జస్ట్ కొద్దిగానే చెప్పేసాను. సో మీకు అన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎంఆర్ సంబంధించిన అన్ని షిఫ్ట్ కూడా నేను చెప్పేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీకు ఇవందరూ కూడా ఎగ్జామ్ సంబంధించి అందరు మంచి రాయాలని కోరుకుంటున్నాను. సో ఎంఆర్ ఎవరైతే ఉన్నారో, సో అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అందరు కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎగ్జామ్లో క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ తరఫున అందరికీ కూడా మరోసారి ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనకి నేవీలో 26th బ్యాచ్, ఒక 26th డేట్కి సంబంధించినటువంటి థర్డ్ బ్యాచ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చారనే చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ పాన్ ఫుల్ ఫామ్ అని అడిగారు. ఓకేనా, పాన్ ఫుల్ ఫామ్ అంటే మనకి ఈజీ క్వశ్చన్ అండి. ఇది పర్మినెంట్ అకౌంట్ నెంబర్. ఓకేనా, పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అనమాట. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. కానీ ఇది మన ప్రీవియస్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓసీఆర్ ఫుల్ ఫామ్ అని అడిగారు. ఓకేనా, ఓసీఆర్ ఫుల్ ఫామ్. ఓకేనా, ఓసీఆర్ ఫుల్ ఫామ్ అంటే మనకు చూడండి ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఓకేనా, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఓకేనా, ఇది కూడా మనకి ప్రీవియస్లో అడిగిన బిట్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంపీఈజీ ఫుల్ ఫామ్. ఓకేనా, ఎంపీఈజీ ఫుల్ ఫామ్ అంటే ఏంటిదంటే మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఓకేనా, మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్. ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఒక టాపిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కరెన్సీ ఆఫ్ భూటాన్, భూటాన్ యొక్క కరెన్సీ ఏంటిది అన్నాడు. ఓకేనా, నా ఉంటాను. ఓకేనా, భూటాన్ క్యాపిటల్ ఏంటిదంటే థింపు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, థింపు. ఓకేనా, భూటాన్ క్యాపిటల్ ఏంటిదంటే థింపు, భూటాన్ కరెన్సీ ఏంటిదంటే నాగుల్టాన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెరివేటివ్ ఆఫ్ e^tan−1 ఎక్కువ. ఓకేనా, e^tan−1 √x అనమాట. దీన్ని ఒకని డెరివేటివ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a^x − b^x / e^x అనమాట. సో దీన్ని డెరివేటివ్ చేయమంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మ్యాథ్స్ ఉన్నాయి చూసారా, మ్యాథ్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఒక అన్నీ కూడా మొత్తం గ్యాలరీస్ చేసి ఒక 26th డేట్ మొత్తం కూడా గ్యాలరీ చేసి ఆ రోజు ఎన్ని షిఫ్ట్ అయితే జరిగాయో అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ ఒక దగ్గర చేసి నేను సొల్యూషన్స్ తోటి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎట్లాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. సో నేను ఖచ్చితంగా దానికి సంబంధించి నేను సొల్యూషన్ చేసే ఇస్తాను మీకు. ఓకేనా, ఎలాంటి బట్ ఇప్పుడు ఏంటంటే ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చూసుకోవడానికి ఇలా అనమాట. ఎందుకంటే రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాటికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 6, 13, 28, 59 నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఏంటిది అని అడిగారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2, 9, 9, 6, 3, 3, 6, 7 అదేవిధంగా 9, 4 అనమాట. సో దీనికి సంబంధించి మనకి మీన్ అనుకోమన్నాడు. ఓకేనా, మీన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2n·n·, దీని యొక్క సొల్యూషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి రాణికి వాజ్ విచ్ స్టేట్. ఓకేనా, రాణికి వాజ్ విచ్ స్టేట్ అని అడిగాడు. ఓకేనా, గుజరాత్. రాణికి వాజ్ విచ్ స్టేట్ అంటే గుజరాత్. ఇక్కడ చూడండి ఫోర్స్ ఇచ్చారు, ఫోర్స్ ఇచ్చాడు మనకి, లెంత్ ఇచ్చాడు, అదేవిధంగా టైం ఇచ్చారు, అదేవిధంగా ద మాస్ ఆఫ్ డైమెన్షన్ ఫార్ములా ఈజ్. ఓకేనా, ఫోర్స్, లెంత్, టైం ఇవన్నీ ఇచ్చి మనకి మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ద ఆసిలేషన్ పెండులం. లెంత్ ఆఫ్ ద ఆసిలేషన్ పెండులం ఏంటిది అని అడిగారు. ఓకేనా, దీని యొక్క హింట్ ఫార్ములా వచ్చేసి t = 2π√L/g అనేది మనకి ఒక లెంత్ ఆఫ్ ద ఆసిలేషన్ పెండులం యొక్క మనకి చెప్పుకోవచ్చు. ఓకేనా, ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఓకేనా. మేక్ ఇన్ ఇండియా అభ్యాసం, ఓకేనా. మేక్ ఇన్ ఇండియా అభ్యాసం అనేది బుక్ ఎవరి నుంచి వచ్చింది అంటే చేతన్ భగవత్ అని చెప్పవచ్చు, చేతన్ భగత్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హాఫ్ బైట్ ఈజ్ ఈక్వల్ టు, హాఫ్ బైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే విధంగా 4 బిట్స్ అని గుర్తుంచుకోవాలి. హాఫ్ బైట్ ఎంత అంటే 4 బిట్స్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పంచతంత్ర వాజ్ రిటర్న్ ఇన్ విచ్ పీరియడ్, పంచతంత్ర వాజ్ రిటర్న్ ఇన్ విచ్ పీరియడ్ అంటే పంచతంత్రాన్ని ఎవరి యొక్క కాలంలో రచించారంటే గుప్తా పీరియడ్ అనొచ్చు, గుప్తా ఎరా అంటాము, గుప్తా పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 + x + x² + x³ n ఫైండ్ ద ఎంత్ వాల్యూ, ఓకేనా, ఎంత్ వాల్యూ అనుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ డిఎక్స్, దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి 18th క్వశ్చన్ చూడండి, ఇక్కడ i00i, ఓకేనా, దెన్ ఐ స్క్వేర్, ఓకేనా, ఇది ఈజ్ ఈక్వల్ టు అనమాట, ఈజ్ ఈక్వల్ టు i00i, దెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంకా లాటివా క్యాపిటల్ సిటీ అన్నారు గారు ఇక్కడ, ఓకేనా. లాటివా క్యాపిటల్ సిటీ అంటే ఏంటిదంటే రీగా, ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. క్యాపిటల్ సిటీ ఆఫ్ కెనడా, కెనడా ఏంటిదంటే క్యాపిటల్ సిటీ యొక్క కెనడా, ఓకేనా, క్యాపిటల్ సిటీ ఒటావా, ఓకేనా, క్యాపిటల్ సిటీ ఆఫ్ కెనడా ఏంటిదంటే ఒటావా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ స్టేట్ 48 అవర్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్, ఓకేనా, ఏ యొక్క రాష్ట్రం అనేది 48 గంటలకు ప్రజలకు ఉచిత ట్రీట్మెంట్, ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నది అంటే కేరళ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. సో కేరళ రాష్ట్రము తిరువనంతపూర్, ఓకేనా, తిరువనంతపూర్ కేరళ రాష్ట్రం ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి టచ్ అయ్యి. సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను, మీరు ఎలాంటి దిగులు పడాలని అవసరం లేదు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ యొక్క 25th డేట్కి మనకి ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక 25th క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ ఏఎస్ఎస్ఆర్కి ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక మార్నింగ్ సెక్షన్ కానీ చూడండి ఒకసారి, m × 3 మ్యాట్రిక్స్ 3 2 1 - 1 అదే ఇజ్ ఈక్వల్ టు 4 1 2 3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎమ్, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ అని మన వీడియో ఇవ్వడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేను స్టార్టింగ్ కూడా మ్యాట్రిక్స్ చెప్పేటప్పుడు చెప్పాను. అయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఒక పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకి వాటి యొక్క ఈక్వి డిస్టెన్స్ అనేది కనుక్కోమంటున్నాడు, ఓకేనా. ఈక్వి డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. పాయింట్స్ వచ్చేసి m + n, n - m, అదేవిధంగా m - n, n + m, అయితే ఈ 2 పాయింట్లు ఇవ్వడం జరిగింది మనకి వీటి యొక్క ఈక్వి డిస్టెన్స్ అనేది కనుక్కోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ log base 10, ఓకేనా, ఇంటూ బ్రాకెట్ అంటే 5 log base 10 పవర్ 100, ఓకే, స్క్వేర్ ఓకేనా, హోల్ స్క్వేర్ ఇచ్చేసాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. సో ఇది మనకి లాగార్థమ్కి సంబంధించిన క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ అనుకుని చెప్పుకోవచ్చు. ఇలాంటిది లాగార్థం నుంచి మళ్ళా మనకి సెకండ్ థర్డ్ షిఫ్ట్లో మనకి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, జియోమెట్రిక్ మీన్ ఆఫ్ 10, 40, 60, ఓకేనా, జియోమెట్రిక్ మీన్ అడిగాడు. దీని యొక్క జియోమెట్రిక్ మీన్ అనేది కనుక్కోమన్నాడు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ -i^1/2, ఓకేనా, -i^1/2 ఒక వాల్యూ అనేది కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ చూడండి, చాలా అన్నీ కూడా ఒక బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బేసిక్ టైప్ ఆఫ్ వ్యూలు అడిగాడు. ఒక ఫార్ములామెటిక్ ఫార్ములా బేస్ మీద అడిగాడు. అది చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 from 5079 9607, ఓకేనా, ఈ వాల్యూ వేరైనప్పటికీ. సో మనకి ఈ క్వశ్చన్స్ అనేది ఇలా అడిగాడు. సో ఇదనేది చాలా ఇంపార్టెంట్ అంట, ఫేస్ వాల్యూ, ఓకేనా, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఓకేనా. ఫేస్ వాల్యూ అంటే దానికైతే అర్థం ఏదైతే నెంబర్ ఇచ్చారు అదే నెంబర్ అనేది ఫేస్ వాల్యూ అవుతుంది. ప్లేస్ వాల్యూ అయిందేమో, సో అది ఏ ప్లేస్లో ఉందో అనేది చూసుకొని, అది ఎన్నో 1వ స్థానంలో ఉందా 2వ స్థానంలో ఉందా చూసుకొని, సో అలా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇఫ్ ద ఆర్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x^4 x/3 - 2/x²/10 కంటెంట్స్, దెన్ ఆర్ ఈజ్, ఓకేనా, ఆర్ వాల్యూ కనుక్కున్నాడు. ఇది బైనామియల్ థీరం సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా ఈజీ కూడా, ఫార్ములా బెటింగ్ మిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్, ఓకేనా, ఏ ఒక పాయింట్ ఇచ్చిండు, దాని యొక్క ఎక్స్ యాక్సిస్ ఎంత అని అడుగుతున్నాడు, ఓకేనా. డిస్టెన్స్ ఆన్ ద పాయింట్, పాయింట్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. సో ఆ యొక్క ఎక్స్ యాక్సిస్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈక్వల్ హైపర్బోలా
3x² - 2yx + 40y - 40x² - 88 ఈక్వేషన్ డైరెక్ట్ రిస్ట్రిక్ అన్నాడు. సో ఈక్వేషన్ డైరెక్టరిస్టిక్ అనుకున్నాడు. కానీ మనకి ఇక హైపర్బోలకు సంబంధించి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీని యొక్క డైరెక్టరిస్టిక్ అనుకున్నాడు. సో మనము దాని యొక్క ఈక్వేషన్ ద్వారా మనము దాని యొక్క ఈక్వేషన్ డైరెక్టరిస్టిక్ అనుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డైరెక్టరిస్టిక్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఈక్వల్ హైపర్బోల చెప్పాను కదా. నెక్స్ట్ డిఫరెన్షియేట్ సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, డిఫరెన్షియేట్ సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈజీ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఇవ్వడానికి సొల్యూషన్స్ కూడా నేను ఒక ఒక 1 వీక్లో అంటే టోటల్ ఆల్ ఆఫ్ ప్రీవియస్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్లు ఎంఆర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ ఏ కానీ అన్ని చోట్లగా కూడా నేను డైలీ ఒక పార్ట్ వైజ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని యొక్క సొల్యూషన్ అనేది కూడా ఇచ్చుకుంటే ప్రాక్టీస్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఏ విధమైన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, మనకి ఎన్ని దుల నుంచి బిట్స్ ఇస్తున్నాడు అనేది చూసుకోండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్కిల్. ఓకేనా, x² + y² + x² ఈజ్ పాసింగ్ విత్ ఆరిజిన్. ఓకేనా, ఆరిజిన్ దెన్ ఓకేనా ఈజ్ పాసింగ్ విత్ ఆరిజిన్, అప్పుడు మనకి లైక్ వాల్యూ ఏమవుతుంది, రేడియస్ ఏమనేది ఏమవుతుంది అని కనుక్కోవాలన్నమాట. రేడియస్ ఏమవుతుందో కనుక్కుంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓకేనా లిమిట్స్ ఇచ్చాడు. లిమిట్స్ -2 నుంచి 2 వరకు ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చినానంటే 1 - x² మాడ్ ఆఫ్ 1 - x² - dx. ఓకేనా, దీని యొక్క సొల్యూషన్ అనేది చేయాలి. కానీ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/e^(x-1)dx. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/e^(x-1)dx దీని యొక్క సొల్యూషన్ కనుక్కోమన్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు x^m - a^m / x^n - a^n దే ఈజ్ ఈక్వల్ టు దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో దాన్ని మనం కనుక్కోవాల్సి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, మళ్ళీ ఇది ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి అంత అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ కూడా ఇవి చెప్పినాను కూడా మ్యాథ్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఒకసారి వీటిని చదవండి. ఓకేనా, ఏ టైం ఆఫ్ క్వశ్చన్స్ మ్యాట్రిక్స్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బైనామియల్ నుంచి ఒకంత 1 మార్క్ ఇస్తాడు. అదేవిధంగా మనకి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ నుంచి ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీకి సంబంధించి ఖచ్చితంగా 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు సర్కిల్ నుంచి కూడా 100% క్వశ్చన్ బిట్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో కూడా సిలబస్ ఏంటో చెప్పేటప్పుడు చెప్పాను నేను. సో మీరు ఆ వీడియోని ఫాలో అయితే మీకు ఇందులో నుంచి ఎక్కువ అనే వస్తే అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మ్యాథమెటిక్స్లో ఏ విధమైన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారో చూసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్ రిమైనింగ్ కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ మీరైతే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నారో చూసుకోండి, ఒకసారి వాటిని కూడా మీరు ఫాలో కావండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.